అందరికీ నమస్కారాలు. నా పేరు శాంతి కుమారి. నేను జీ మాడుగుల మండలంలోని ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. మనకు ఎక్కువగా మన జీ మాడుగుల మండలంలో పసుపు బాగా పండిస్తున్నారు కాబట్టి గుంటూరు జిల్లాలోని మనకు సెర్పు దూరంగా మనకు అక్కడ ఏ విధంగా పంటలు అదే మనకు పసుపు ఏ విధంగా పండిస్తున్నారో ఆ విధం గురించి ట్రైనింగ్కి వెళ్ళిన మన వెంకటరమణమ్మ గారితో మనం తెలుసుకుందాం. అక్క, ఇక్కడే పసుపు పండిస్తున్నాం, మరి గుంటూరులోను కూడా పసుపు పండిస్తున్నాము, ఇక్కడికి అక్కడికి తేడాటక్క? సరే శాంతి కుమారి, ఇప్పుడు ఆ అత్తిక దిగుబడి మనము పంటలు పండించుకుందామంటే అక్కడ గుంటూరు జిల్లాలాగే మనం కూడా పండించుకుందామంటే ఎకరానికి 200 గంపలు పశువుల గత్తము జల్లుకోవాలి. 6-7 సార్లు దుక్కి బాగా భూమి కలిగిపోయినట్టే దున్నించుకొని మనము పసుపు ఎడగా నాటుకోవాలి. అక్క, అక్కడి ఎకరానికి పంట ఎంత దిగుబడి వస్తుంది? పార్వతమ్మ, గుంటూరులో ఎక్కువ గత్తం వేసి సాలుల్లో ఎడగా వేసుకోవడం దాన్ని బట్టి ఎక్కువ దిగుబడి అక్కడ వస్తుంది. ఎకరానికి 2-3 టన్నుల దాకా వస్తుంది. అక్క, ఈ పద్ధతులు చాలా బాగుంది, ఒకసారి చేసి చూపించావా? సరే కనకరత్నం, నేను చేసి చూపిస్తాను. ఎకరానికి 200 గంపలు పశువుల గత్తము జల్లుకోవాలి. అక్క, ఇప్పుడు గత్తం జల్లాం కదా, ఏం చేయాలి? గత్తం జల్లుకున్న తర్వాత పార్వతమ్మ, ఇప్పుడు 7-8 సార్లు దున్నుకోవాలి. అక్క, 200 గంపలు గత్తం జల్లుకున్నాము, 7 సార్లు దున్నుకున్నాము, ఇప్పుడు ఎలాగ నాటుకోవాలి? గుంటూరులో మేమేం చూసామంటే పసుపు జేనకు ఒక కొమ్ము నాటుతారు పార్వతమ్మ. అక్క, దగ్గర దగ్గర కాకుండా జేనకు ఒకటి నాటాలా? అవును పార్వతమ్మ, ఇలాగా జేనకు ఒకటి కొమ్ము వేసుకోవాలి. Thank you.
ఇలా పొలం మొత్తంలో జేన కొలిసి పసుపు నాటుకోవాలి. అక్క, ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకు పంట బాగా దిగుబడి వచ్చింది. మీరు చెప్పినందుకు నమస్కారం అమ్మ. పార్వతమ్మ, ఈ పద్ధతులు మీరు పాటించండి. మీకు నమస్కారం. ఇడే తోటకు విచ్చం వేసు జాయ్ జంబర్లే.